సభ్యుడు రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ వాహనం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాల పాలై కామినేని ఆసుపత్రికి ముందుగా తరలించారు. అయితే ఐసీయూలో ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో ట్రీట్మెంట్ బాడీ కూడా ట్రీట్మెంట్కి సహకరించలేదు అని చెప్పి వైద్యులు చెబుతున్నారు. ఆయన మొత్తానికైతే కొద్దిసేపటి క్రితమే చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇకపోతే మనం ప్రస్తుతం ఇప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇది ఇప్పుడు అద్దంకి టు హైదరాబాద్ హైవే ఇది. అయితే హైదరాబాద్ నుంచి ఆయన నెల్లూరు జిల్లా కావలికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజామున హైదరాబాద్లో బయలుదేరిన హరికృష్ణ ఇక్కడ నరకటిపల్లి దాటిన తర్వాత అన్నపర్తి బెటాలియన్ సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న దాదాపుగా 150-160 స్పీడ్లో వెళ్తుండగా ఇదే డివైడర్కు, ఈ మధ్యలో ఉన్న డివైడర్కు తగిలి ఆయన కారు అటువైపు వేగంగా వెళ్ళి అక్కడ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని కూడా ఢీకొట్టింది. ఆ వాహనం ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది అని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ చూడొచ్చు, మనం అక్కడ బోల్తా పడిన కారే నందమూరి హరికృష్ణకు సంబంధించిన కారు. అది ఆయనతో పాటు ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వారికి కూడా తీవ్ర గాయాల అయ్యేనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇకపోతే చూడొచ్చు, మనం ఒక కారు ఇక్కడ ఉంది. ఈ కారు నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. హరికృష్ణ కారేమో హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తుంది. అయితే ఆయన వాహనం, ఆయన ప్రయాణిస్తున్న వాహనం అత్యంత వేగంతో ఉండడంతో అదుపు తప్పి డివైడర్ని ఢీకొని ఎదురుగా వస్తున్న ఇదే వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. దీంతో ఆ డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేక దీనిలోకి వెళ్ళిపోయారు. ఈ వాహనదారుడు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మొత్తం నార్గట్పల్లి హైవే మొత్తం ఇక్కడ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం హరికృష్ణ అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఫార్చునర్ కారు, ఆయన ఏదైతే ప్రయాణిస్తున్న వాహనం ఏదైతే ఉందో ఆ ఫార్చునర్ కారు మొత్తం నుజ్జునుజ్జు అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఎంత వేగంతో ఈ కారు ఉందో, ఆ కారు ఎంత వేగంతో ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, AP 28 BW 2323 ఫార్చునర్ కారు. ఇది మొత్తం వాహనం మొత్తం తునాతునకలు అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 160 కిలోమీటర్ల వేగం పైగానే ఉన్నట్టుగా పోలీసులు అయితే చెబుతున్నారు. దీని మీద ఇంకా ఈ వాహనానికి సంబంధించి ఇంకా సంఘటన ఎట్లా జరిగిందనేది లోతుగా విచారణ జరిపిన తర్వాత మేము పూర్తిగా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, కారు మొత్తం AP 28 BW 2323 వాహనం ఇదే. నందమూరి హరికృష్ణ ప్రయాణించిన కారు, ఆయన చెప్పులతో సహా మొత్తం కంప్లీట్గా ఇక్కడే పడిపోయారు. ఇదే వాహనంలో ఇక్కడికి వచ్చి ఈ వాహనానికి దగ్గరలోనే ఆయన ఇక్కడ పడడం జరిగింది. ఈ సంఘటన మొత్తం చూసుకోవచ్చు. కారు కంప్లీట్గా పూర్తిగా ఇక్కడ పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీటర్ రీడింగ్ కూడా చూడడానికి అవకాశం లేకుండా ఉంది. కారు మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి కనపడుతుంది. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మొత్తానికైతే నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన ఒక విధంగా కుటుంబ సభ్యులతో పాటు మొత్తం జిల్లా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అభిమానులు మొత్తం ఇప్పటికే ఇక్కడికి దాదాపుగా చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలు, ఇది ప్రధాన హైవే కావడంతో ఇక్కడికి వచ్చే వాహనాలు కూడా భారీగా ఇక్కడ ఆపేసి అందరూ ఏం జరిగింది అని తెలుసుకుంటున్నారు. మన నందమూరి హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారనే వార్త కొంతమంది టీవీల్లో చూసిన తర్వాత ఇంకా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మొత్తం ఇదే వాహనం దగ్గరైనా ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఆయన అభిమానులు చెప్తున్నారు. మొత్తం మీద నందమూరి కుటుంబానికి సినిమా అభిమానులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ అభిమానులు కావచ్చు భారీ ఎత్తున ఈ ఏరియాలో ఉన్నారు. వారంతా ఇప్పటికే నార్గట్పల్లి కామినేని ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ అభిమాన నేతకు ఏమైందంటూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అయితే ఇది ఇలా ఉంటే నందమూరి హరికృష్ణ మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారా లేకపోతే ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారా అనేది మాత్రం ఇంకా వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత నిర్ణయిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే నందమూరి కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాల ఒక సెంటిమెంటల్ కూడా కొంతమంది అభిమానులు ఏదో దీన్ని భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో 2009లో జూనియర్ ఏంటారు ఇదే నల్గొండ జిల్లాలో వాహనం
ఖమ్మం నుంచి వస్తుండగా వాహనం బోల్తాపడి తీవ్ర గాయాల పాలయ్యారు. అదేవిధంగా జానకిరామ్ ఎవరైతే ఉన్నారో నందమూరి కుమారుడు హరికృష్ణ కుమారుడు జానకిరామ్ ఉన్నారో అతను కూడా మునగాల దగ్గర కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యి ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు నందమూరి హరికృష్ణ కూడా ఇలా జరగడం అత్యంత విషాదకరమైన సంఘటన అని చెప్పి వారంతా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఈ మూడు సంఘటనలు కూడా నల్గొండ జిల్లాలో అదేవిధంగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు ఇవి. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎవరైతే నందమూరి హరికృష్ణ వాహనము ఎదురుగా వచ్చి ఆయనను ఢీ కొట్టింది ఆ వాహనం ఎవరు దారు ఇక్కడే ఉన్నారు ఏం జరిగింది అసలు మీరు స్పాట్లో ఉన్నారు కదా. మేము ఎర్లీ మార్నింగ్ 6:00 అది అంది వేళ ఉన్నాం. చెన్నై నుండి వస్తున్నాం హైదరాబాద్ మా ప్రాపర్ హైదరాబాద్ మేము 5 మెంబర్స్ వస్తున్నాం. సో సడన్గా 6:00 ఏమవుతుందంటే చీకట్లో ఉన్నాయి, కొంచెం చీకట ఉంది 5:50 ఆ టైంలో. రైట్ సైడ్ నుండి ఏంటంటే కార్ ఎగిరిపోయి పడింది మా కార్ మీద. చాలా స్పీడ్ ఆల్మోస్ట్ 140-160 ఉండొచ్చు అంత స్పీడ్లో పడిందంటే. కానీ పడుతుంటే నేను చూస్తాను, నేనే డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి పడిపోయేసరికి నేను చేస్తాను లెఫ్ట్ సైడ్ లాగాను. కానీ మొత్తం మా మీద పడాల్సిన కారు లెఫ్ట్ సైడ్ లాగడం వల్ల రైట్ సైడ్ అడ్జుకు మొత్తం పడింది మా మీద, ఆల్మోస్ట్ పడిపోయింది రైట్ సైడ్. సో పడిపోయేసరికి మా లోపలికి లెఫ్ట్ తీసేసుకుని లోపల చెట్లలోకి తీసేసుకుని నేను కారు. నాకు నా వెనకాల కూర్చున్న దానికి కొంచెం ఇంజూరీ ఎక్కువైపోయింది, ఎందుకంటే ఓకే ఎవ్రీథింగ్ ఫైన్. సో అదండి, దాంట్లో కార్లో ఉన్నది 4 మెంబర్స్ అంటే మా కార్ ఉంది 5 మెంబర్స్. మీరు గుర్తించారు అయిన హరికృష్ణ అని చెప్పేసి స్పాట్లో. మేము మా కార్ లోపలికి వేసరికి మా కార్ మీద పడేసరికి డోర్ కూడా రావట్లేదు మా కార్వి. ఆ వైరస్ పొజిషన్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి డోర్ తీసేసుకొని అందరం దిగిపోయాం. 5 మెంబర్స్లో 4 మెంబర్స్ సేఫ్ బాగానే ఉన్నాం, తనకు కూడా కొంచెం దెబ్బలు తగినాయి అంతే. ఎంత వేగంతో ఉండి ఉంటారని మీరు భావిస్తారు? 140-160 ఉంటుంది, ఎందుకంటే చాలా 14 ఫీట్స్ మీద నుండి పడింది కారు. మామూలుగా రోడ్లో మించి రాలేదు కారు, పల్టి కొట్టి చాలా హైట్ నుండి పడిపోయింది. ఫార్చునర్ కారు కదా చాలా. సో మా మీద పడేసరికి చాలా ఇంజూరీ అయిపోయింది. మీ వాళ్ళకి ఎట్లా ఉంది ఇప్పుడు? మా వాళ్ళకి ఓకే అండి, ఒకరికే తగిలింది. ఎందుకంటే నా వెనకాల కూర్చున్న అతను పడుకున్నాడు రైట్ సైడ్. హరికృష్ణ ఎవరు ముందు ఇక్కడ నుంచి ఆసుపత్రి తరలించారు? హరికృష్ణ ఎవరు గుర్తుపట్టలేదు. మామూలుగా రోడ్డు మీద బైక్స్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆపి అసలు బాడీ దాంట్లో అసలు తన అక్కడ లేదు, దాంట్లో సీట్లో డ్రైవింగ్ సీట్లో లేదు, ఎగిరి పడిపోయింది. ఆ పల్టీకి ఎగిరి కలవలో పడిపోయాడు. డ్రైవింగ్ అతనే అనుకుంటా, అతనే అంటే చెప్పారు వాళ్ళు. తీసి పెట్టే తీసి అక్కడ మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ బాడీ లేదు దీనిలో కార్లో అంటే మాకు తెలియదండి, మేము మా కార్ మీద పడిందని చెప్పేశాం. సో వస్తుంటే అక్కడ పడుకోబెట్టారు. సో అంబులెన్స్ ఆల్రెడీ ఫోన్ చేశారు, తనతో పాటు మా అతను కూడా దాంట్లో ఎక్కించి పంపించేశాం. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నది. ఇది ఇతని కారుకే నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దాదాపుగా 150-160 కిలోమీటర్ల వేగంతో బలంగా ఢీకొట్టిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఇతని కారుకే నందమూరి హరికృష్ణ కారు ఢీకొట్టింది. ఇకపోతే నందమూరి హరికృష్ణ కారులో ప్రమాదం జరిగిన వెంటనే ఆయన బాడీ కూడా ఎగిరి అంత దూరంలో పడిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళే వాహనదారులు గుర్తించి ఉటావుట్న ఆసుపత్రి తరలించారు. అయితే అప్పుడు మాత్రం ఇమీడియట్గా అతను హరికృష్ణ అని ఎవరు గుర్తించలేదు. అతను అక్కడి నుంచి ఆసుపత్రి తరలించిన తర్వాతనే ఆయన నందమూరి హరికృష్ణ అని చెప్పేసి గుర్తించినట్టుగా ఇక్కడ ఉన్నాడు అని సాక్షులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శేఖర్ రెడ్డి, 99 టీవీ, నల్గొండ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.